నమస్తే మహీధర్స్ ప్లానెట్ లీఫ్ కి స్వాగతం సుస్వాగతం. మనిషి తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అనుసరిస్తాడు. సమాజంలో ఒక వ్యక్తిగా శక్తిగా నిలిచేందుకు జ్ఞాన విజ్ఞానాలను ఆశ్రయిస్తాడు. తాను ఎన్నుకున్న వృత్తిలో ఉద్యోగంలో రాణించడానికి కృషి చేస్తాడు. సమాజంలో తనకు కీర్తి ప్రతిష్టలు రావాలని కోరుకుంటాడు. ఇంతటితో మనిషి తన జీవితంలో పరిపూర్ణత సాధించినట్లు కాదు. భౌతికంగా ఎంతగా ఎదిగినా మానసికంగా ఎదగకపోతే అన్ని ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. మానసికంగా ఉన్నతిని సాధించాలంటే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయక తప్పదు. ఆధ్యాత్మిక విచారధారలో నేనెవరు, ఎందుకు పుట్టాను, నేనేం సాధించాలి, దేనిలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇలాంటి సందేహాలను తీర్చుకునేందుకు మనిషి ఎన్నో దారులను ఎన్నుకుంటాడు. అన్ని దారులు అనుకున్న గమ్యాన్ని చేరుస్తాయా, మధ్యలోనే ఆగిపోతాయా అని ఆలోచిస్తాడు. తనకు అమూల్యమైన మానవ జన్మను ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞతగా ఏదైనా సమర్పించుకోవాలనుకుంటాడు. పూజలు చేస్తాడు, నామపారాయణం కొనసాగిస్తాడు, మంత్రాలను జపిస్తాడు, ఉపవాస దీక్షలతో తపిస్తాడు, హోమాలు చేస్తాడు, యాగాలను ఆచరిస్తాడు, వ్రతాలు చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, సాధు సత్పురుషుల ఉపదేశాలు వింటాడు, దేవాలయాలను దర్శిస్తాడు, పవిత్ర నదీ జలాల్లో స్నానాలాచరిస్తాడు, దాన ధర్మాదులు చేస్తాడు, భజనలు చేస్తాడు, నవవిధ భక్తిని ప్రదర్శిస్తాడు, సంకీర్తనలను గానం చేస్తాడు. ఇలా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అనేక రీతుల్లో ఎన్నో తీరుల్లో ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ పరమాత్ముడి దగ్గరికి చేర్చే దారులే. ఇందులో ఏ దారి గొప్పది? అన్ని నదులు సాగరంలోనే కలుస్తాయి. అలాగే అన్ని ఆధ్యాత్మిక మార్గాలు భగవంతుడి దగ్గరికే చేరుస్తాయి. మనిషి తాననుసరిస్తున్నదే గొప్పదని, ఇతరులనుసరించేవి సరైనవి కావని అనుకుంటుంటాడు. ఆరు రుచుల్లో ఏది గొప్పదంటే ఏం చెప్పగలం? సందర్భాన్ని బట్టి రుచికి విలువ ఉంటుంది. సంకుచితమైన మనస్సు గల వాళ్ళు వీడు నావాడు, వాడు పరాయివాడు అని మనుషుల్లో భేదాలను చూస్తారు. గాని ఉదార చిత్తులైన మహాత్ములు మాత్రం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భావనతో చూస్తారని నీతికారులు చెబుతారు. భగవంతుడికి ఒక రూపం లేదని, ఒక నామం లేదని వేదాంతాలు చెబుతున్నాయి. నామరూపాలు లేని భగవంతుడికి మనిషే వాటిని కల్పించాడు. మనిషి మనస్సు చంచలమైనది, ఒక్క క్షణం కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనస్సును ఒక చోట స్థిరంగా నిలపాలంటే ఒక రూపం ఎదుట కనిపించాలి, ఏదో ఒక పేరు వినిపించాలి. అందుకే మనిషి భగవంతుడికి అనేక రూపాలను కల్పించుకుని ఉపాసన చేస్తున్నాడు. ఈ ఉపాసన వల్ల తన మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోగలుగుతున్నాడు. పేర్లు పెట్టి పిలుస్తూ తన మనోభావాలను ప్రకటించుకుంటున్నాడు. తాను మానసిక విశ్రాంతిని, ప్రశాంతతని పొందగలుగుతున్నాడు. ఏది ఆచరిస్తే మనస్సు స్థిరంగా ఉంటుందో ఆ ప్రయత్నం సరైనదే. దాన్ని మనిషి తన ఆధ్యాత్మిక మార్గంగా మలుచుకుంటున్నాడు. మానవ శరీరంలోని అన్ని ఇంద్రియాలు మనస్సుతోనే పనిచేస్తాయి. మనస్సుతో అనుసంధానం లేకుంటే ఏ ఇంద్రియము చక్కగా పనిచేయదు. కనుక మనస్సును గొప్ప భావనలకు, ఆలోచనలకు వినియోగించాలని పెద్దల మాట. అన్ని వైపుల నుంచి వచ్చే మంగళకర భావనలను మనిషి మనస్సుతో స్వీకరించాలని వేదం చెబుతోంది. కనుక అన్ని దారులు మంచివే. ఏ దారిలో వెళ్లినా అనుకున్న గమ్యాన్ని చేరడమే కదా కావలసింది. దారులు కాదు, గమ్యమే ముఖ్యమన్నది జీవిత సత్యం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.